కేసులు తగ్గాయి, నేరాలు ఘోరాలు పెరిగిపోయినాయి, అత్యాచారాలు పెరిగినాయి, గుట్కా ప్యాకెట్లు ఇవన్నీ కూడా కేసులు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి అని అంటారు. ఇది పోలీసుల వైఫల్యమా ప్రభుత్వ వైఫల్యమా అని మేము అడుగుతున్నాం. ఈరోజు మరి ఆనాడు గాంధీ గారు చెప్పారు అర్ధరాత్రి మహిళ రోడ్డు మీద నడిచిన రోజే స్వాతంత్రం వచ్చిందని, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పట్టపగలు నడిచే పరిస్థితి లేదని మేము అడుగుతున్నాం. మరి అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో మాకు మరి హోమ్ మినిస్టర్ సుచరిత గారు ఇంట్లో కూర్చొని రోజుకు ఒక అత్యాచారం జరుగుతుంటే ఆవిడ వినోదం చూస్తుందే తప్ప ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో ఒక దళిత హోమ్ మంత్రిగా మరి దళితులపై జరిగే హత్యలను ఎట్టి ఖండించకుండా ఇంట్లో కూర్చున్న ఆమె అనర్హురాలు. ఆమె వెంటనే గది దగ్గర రాజీనామా చేసి ఈ హత్యలన్నిటికీ ఆమోదం తెలిపి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకు ఒక తోడపుట్టినవాడు చేసే పాలన కాకుండా మరి రక్షక పట్లే భక్షక పట్లే అనే పరిస్థితుల్లో వాళ్ళతోనే ఈ పాలన చేయిస్తూ చూస్తూ మరి ఊరుకుంటే ఇవాళ దిశ చట్టాన్ని పెట్టి మరి బళ్ళకు కూడా రంగులు వేసుకుని తిప్పుకుంటున్నారే తప్ప మహిళలకు న్యాయం ఎక్కడదని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మరి నాయకులు మహిళలు అందరం కూడా ఇవాళ రోడ్ల మీదకి తీసుకొచ్చిన పరిస్థితి మేము ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద మేము మరి ఇక నుంచి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు చేయవలసిన పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. I hope you all are enjoying.